subscribe now and press the bell icon. Never miss an update. ముఖ్యంగా నాలో నాతో వయసార్ ఈ బుక్కును రాయటానికి నేను ఆయనలో చూసింది, నేను ఆయన మాటలు విన్నది. నా 37 ఏళ్ల సాహచర్యంలో ఆయన గురించి రాయాలనిపించింది. ఆయనలో ఉన్న మూర్తీభవించిన మానవత్వం రాయాలనిపించింది. ఆయన మాటకిచ్చే విలువ రాయాలనిపించింది. ఎంతోమంది మా జీవితాల్లో మరి వచ్చారు, ఎంతోమందికి జీవితాలకు వెలుగునిచ్చారు ఆయన. ఆ వెలుగును నేను చూశాను, విన్నాను. అది ఎంతోమంది మా జీవితాలకు ఇచ్చిన భాగ్యంగా అనుకుంటా, అది ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఆయన ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు, ప్రతిది కూడా చాలామంది తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోవాలని. అంటే ఎందుకంటే నా పిల్లలు ఈరోజు కూడా, నా కొడుకు కోడలు కానీ, నా కూతురు అల్లుడు కానీ, ఈరోజు కూడా ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మా నాన్న ఏం చేసేవారు, మా మామ ఏం చేసేవారు అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగ ఆలోచించుకొని ముందుకు నడుస్తూ ఉంటారు. ఆయన జీవితం మరి అలాగ ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ చదివినప్పుడు అలా ముందుకెళ్ళాలని, ఆచరణలో పెట్టుకోవాలని అని అనిపించింది నాకు. అందుకని ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ అందరూ సహృదయంతో చదవాలని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.